తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని తెరపైకితెస్తుంటారు. తెలంగాణలో వారం రోజుల్లో రైతులకు గుడ్ న్యూస్ చెప్తా అని రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అయితే అప్పటి నుంచి కూడా దేశం మొత్తం ఆయన వైపే, ఆయన వ్యాఖ్యల వైపే ఆశగా ఎదురు చూస్తుంది. దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా చెప్తా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఆయన నుంచి ఏ ప్రకటన వస్తుందో అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆయన రైతులకు ప్రత్యేకంగా పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు, అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. 45 ఏళ్ళు దాటిన రైతులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఆయన ఈ మేరకు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా ఈ నిర్ణయం పట్ల పెద్దల అనుభవాలను కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ మేరకు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్న అంశాన్ని బట్టి చూస్తే దీని మీద త్వరలోనే విధి విధానాలు అధికారులు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ సాగుతుంది. ఇక నియంత్రిత పంటల విషయంలో కూడా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. నియంత్రిత పంటలను వేసిన రైతులకు రైతు బాంధుని మరింతగా ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. వారికి మరో 2000 పెంచే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఏదైనా ఉంటే రైతుల విషయంలో ఆయన చెప్పే గుడ్ న్యూస్పై ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తికరంగా వేచి చూస్తుంది.